एपी मंत्रुलु सिद्धिरि अप्पलराजु बोत्स सत्यनारायण तमिंका मूडु राजधानुलकु कट्टुबडि उन्नामनि चेप्पडं सिग्गुचेटन्नारु టీయూటీఎస్ అధ్యక్షులు నారాయణరావు రాజ్యాంగబద్ధంగా ఉన్న రాష్ట్ర మంత్రులే హైకోర్టు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు అంటూ ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తుందన్న టీడీపీ నేత నారాయణరావుతో మా కరెస్పాండెంట్ వెంకటరమణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రజలను అయితే ఒక భయభ్రాంతలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో మూడు రాజధానులు అంటూ తెర మీద తీసుకొచ్చినప్పటికీ ఈరోజు కోర్టు అయితే దానిపైన పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పుడు కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అమరావతి రాజధానిగా కూడా పరిగణను తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క 26 జిల్లాలు కూడా తెర మీద తీసుకొచ్చి ప్రజలను అయితే ఒక భయభ్రాంతలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ఒక అడవడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా టీఎన్టీసీ అధ్యక్షుడు గాడ్ నారాయణరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తాడికి మరికొంత సమాచారం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క మూడు రాజధానులు అమరావతి అనే కోర్టు కూడా నిన్న ప్రకటన చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి 26 జిల్లాలు అంటారు, ఇది కూడా అలాగే ఆగిపోవచ్చే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజుకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రశ్న ఏంటంటే, రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం నేటి వరకు ఉండేది? ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేశారని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన హైకోర్టు వారు ఈరోజు పూర్తిగా ఒక నిర్దేశం, దిశ, ఒక జడ్జిమెంట్ ద్వారా ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారు. న్యాయ వ్యవస్థ ప్రజలు ఏంటంటే న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకంతో ఈరోజు అమరావతి రైతులు చేసిన పోరాట ఫలితమే ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చిరకాల కోరిక. ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర హైకోర్టు అత్యున్నతమైన స్థానంలో ఉన్న డివిజనల్ బెంచ్ను తీర్పు ఇవ్వడం మా అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీకి కాదు, ప్రజలు యావత్ మంది 5 కోట్ల ప్రజలు కూడా హర్షాకి రేఖలతో ఈరోజు అందరు గుదరగలు తెలియజేస్తుంది. హైకోర్టు వారి శాసనసభ్యులు ఈరోజు శాసన రాజధానిగా ఈరోజు ఉన్నది. ఆ రోజు అలాగే శాసన రాజధాని, అలాగే జ్యుడిషియల్ రాజధాని అని మూడు రాజధానులకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధానానికి చెంపపేటుగా మేము భావిస్తున్నాం. అంటే హైకోర్టు తీర్పును కూడా వీళ్ళు అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్తే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉందా? ఈరోజు హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ పూర్తిగా అసలు చెప్పకూడదండి, అసలు బాధ అనిపిస్తుంది. వీళ్ళు మంత్రులు కనీసం అవగాహన మాట్లాడుతున్నారండి, అసలు నాలెడ్జ్ ఉంది? సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉందా? ప్రొసీడింగ్స్ మీద నాలెడ్జ్ ఉందా? జడ్జిమెంట్ మీద నాలెడ్జ్ ఉందండి? మంత్రులకు కానీ ఇక సంబంధించిన కార్యకర్తల నాయకులు కానీ ఎవరికి నచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారు. సరైనది కాదు అది. ఇక జ్యుడిషియల్లో ఒక తీర్పు వచ్చిన తర్వాత అందరూ కూడా దాన్ని ఆమోదించాలి. అది ఫండమెంటది, డెమోక్రసీలో భాగం. ఇండియన్ డెమోక్రసీలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగంలో ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక కోర్టు ఎవరైనప్పటికీ కూడా ఒక రాజ్యాంగం అనేటువంటి శాసనం ద్వారా నిర్మించబడిన రాజ్యాంగం ద్వారా వచ్చిన తీర్పుని మనం అందరం గౌరవించాలి. అదే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పారు ఆ రోజు. కొంత సందర్భాలు రైలు బదిలీ రద్దు అవ్వలేదు, తర్వాత బెయిల్ రద్దు అయ్యింది, ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. అంటే రాజ్యాంగం మీద వీళ్ళందరికీ నమ్మకాలు లేవా? శాసనాల మీద నమ్మకాలు లేవా? తీర్పుల మీద నమ్మకాలు లేవు? నమ్మకాలు లేవని చెప్పండి, అప్పుడు కంటెంప్ట్ కోర్టు అవుతుందండి. దయచేసి కోర్టు వారిని కానీ ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఎవరు కూడా కంటెంప్ట్ కోర్టు అవుతుంది, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేని సందర్భాల్లో ఈ తీర్పు ఉంది. ఆ తీర్పును పూర్తిగా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చదవమనని ముందు పూర్తిగా క్లారిటీతో ఇచ్చింది ఈ జడ్జిమెంట్ హైకోర్టు వారు. ఆ క్లారిటీతో ఉన్న క్లియర్గా జడ్జిమెంట్ చదివిన తర్వాత వీరు మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వైసీపీ నాయకులకు. రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు ప్రధాని. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటరమణ, ప్రైమ్ టైమ్ న్యూస్, శ్రీకాకుళం.